ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఓ యువత, ఈ నిజం మీకోసం. దీనిని రాజకీయ కోణంలో చూడకండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితంపై నాకు తోసిన మూడు ముచ్చట్లు మీతో పంచుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ జీవితం నేటి యువతకు ఆదర్శం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అనే పదాలను పలికేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్వాసించాడు, స్వప్నించాడు, ఫలితమించాడు. అదే లక్ష్యంతో ముందుకు సాగాడు. దీక్షల యజ్ఞంలాగా సాగిపోతే ఏనాటికైనా ఎంతటి లక్ష్యమైనా ఒడి చేరుతుందని నిరూపించి పలువురికి ఆదర్శంగా నిలిచాడు. ఈరోజు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి పట్టుదలకు పట్టాభిషేకం. నా అనే వాళ్ళు, నా అనే వ్యవస్థలు అన్నీ అతడిని వెళ్ళేశాయి. అయినా కృంగిపోలేదు, చింతించలేదు. చిన్నగా అతడే వ్యవస్థలు నిర్మించుకోవడం మొదలుపెట్టాడు. అతడే నాయకులను తయారు చేయడం మొదలుపెట్టాడు. ఆటుపోటు ఎదురు దెబ్బలను ఎదురు నిలబడ్డాడు. చివరకు విజయం సాధించాడు. జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళేసిన మనసులు, వ్యవస్థలన్నీ ఇప్పుడు అతడిని కీర్తిస్తున్నాయి. విజయం అంటే ఇది. మనల్ని చిన్నచూపు చూసిన వాళ్ళు మన వద్దకు పరుగులు పెట్టడం అసలైన విజయం. జగన్మోహన్ రెడ్డి గారు అది సాధించాడు. సగర్వంగా విజేతగా తలెత్తి నిలబడ్డాడు. తనను తిట్టిన నోలను, వెక్కిరించిన నొసలను, ఘర్షణంగా చూసిన కళ్ళను, ఇలా అన్నింటినీ ఇప్పుడు తన అధీనంలోకి తెచ్చుకున్నాడు. కృషి ఉంటే, పట్టుదల ఉంటే, ధైర్యం ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా దారి చేరుతుందని నిరూపించిన వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తండ్రి చనిపోయిన తర్వాత ప్రజలకిచ్చిన మాట కోసం, ప్రజల కోసం కొన్ని పరిస్థితుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ సొంతంగా పెట్టాల్సి వచ్చింది. దీనే ధిక్కారంగా భావించిన ఢిల్లీ అస్థిన సేన ప్రత్యక్షంగా దాడికి దిగింది. ఇంకొకడైతే ఢిల్లీ పీఠానికి తల వంచి సలాం కొట్టేవాడేమో, కానీ అతడు ఎవరు? జగన్. రోజుకొక సిబిఐ కేసు, పూటకు చోట ఈడీ దాడులు, గంటకొక భయపెట్టే వార్త, వారానికి ఒక ఛార్జిషీటు, విచారణలు, కోర్టులు, అరెస్టులు, 18 నెలల పాటు జైల్లోనే నిర్బంధనం, మీడియా విగ్రహరూపం, పచ్చ మీడియా ఎన్నో చేసింది. వీటినన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు భరించాడు, దిగమింగాడు. చిన్న కష్టానికే ఆత్మహత్యల వైపు వెళ్తున్న నేటి యువత, జగన్మోహన్ రెడ్డి గారి పోరాటాన్ని ఖచ్చితంగా చదవాల్సిందే. కష్టాన్ని బయటకు కనిపించినాయని అతడి నైజం, పెను సవాళ్లను ముసురుకున్న చెరగని అతడి చిరునవ్వు, ఏనాడు ఎవడికి తలగ్గని తెగువ, ఇవన్నీ ఎప్పటికీ అందరినీ ఆదర్శనీయ అంశాలే. 100 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని భవిష్యత్తు లేకుండా చేయాలని భావించింది. అందుకోసం ఢిల్లీ స్థాయిలో చాలా ప్రయత్నాలే జరిగాయి. చివరికి ఏమైంది? నేడు కాంగ్రెస్ పార్టీ నీలమట్టం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని అసలు ప్రతిపక్ష నాయకుడు చూడడానికి కూడా చంద్రబాబు అండ్ ఎల్లో మీడియా పార్టీ ఇష్టపడలేదు. ఇప్పుడు ఏమైంది? ఆ ప్రతిపక్ష హోదా దక్కడానికి కూడా టీడీపీ నానా తంటాలు పడింది. అంతకంతకు ఎదుగుతూ వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై అత్యాయత్నం జరిగిన రోజు కూడా అతని ముఖంలో కనిపించింది చిరునవ్వు తప్ప భయం ఎక్కడ కాదు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి తల వంచకుండా ఓర్పుగా, ధైర్యంతో, పట్టుదలతో, దీక్షతో, పౌరుషంతో, వీరతత్వంతో, వినయంతో, తపనతో, కృషితో, కష్టంతో, శ్రమతో, చిరునవ్వుతో, జనకుడు ఆశీస్సులతో విజయం దిశగా వెళ్ళాడు. గెలుపు ఆయనకు మంచి మార్కులే వేసింది. ఆ గెలుపు ఎలాంటిదంటే డిస్టింక్షన్లో పాస్ అయ్యేలాగా చేసింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జీవితం నేటి యువతకు ఓ మంచి పాఠం. కష్టాలు, కన్నీళ్లు వచ్చినప్పుడు కుంగిపోకుండా పోరాడితే గెలుపు తానంతటా అదే వస్తుందని చెప్పేందుకు అతడి జీవితం నిదర్శనం. ఏపీ ముఖ్యమంత్రి అనే తన కలను సాకారం చేసినందుకు ఆయనకు మరొకసారి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా తరపున అభినందనలు తెలుపుతున్నాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.